नमस्ते वेलकम टू 99 टीवी एक अपडेट्स चुद्दाम। सीएम जगन रेप ढिल्ली पर्यटिंचुनार। पर्यटन में भाग में प्रधानी मोदी तो भेटी का राष्ट्र समस्या पोलवरम प्रोजेक्ट विभजन हामील पर प्रधानमंत्री तो चर्चा अवकाश है। विभजन हामील पर चर्चिदा इटा एपीसीएस के पीपचिंदी ఈ క్రమంలో సీఎం జగన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది। ఈ నెల 12వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్లను ఢిల్లీకి రావాల్సిందిగా కోరింది। ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కూడా రాష్ట్ర ఎంపీలు పలు సమస్యలను లేవనెత్తారు। రేపు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానుండడంతో రాష్ట్రంలోని సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది। सीएम जगन रेप ढिल्ली पर्यटिंचुनार। पर्यटन में भाग में प्रधानी मोदी तो भेटी का राष्ट्र समस्या पोलवरम प्रोजेक्ट विभजन हामील पर प्रधानमंत्री तो चर्चे अवकाश है। विभजन हामील पर चर्चिदा इटा एपीसीएस के पीपचिंद क्रम में सीएम जगन पर्यटन प्राधान्यता सतरी ने 12वें तेदीन रेल राष्ट्र सीएस ढिल्ली की रावासीगा कोई इट पार्लमेंट सवेश राष्ट्र एंपील पल समस्वन रेप प्रधान मोदी तो सीएम भेटी का राष्ट्र में समस्या प्रधान दृष्टि की तस्कड़े अवकाश अंशंपे मरी विवरल ब्यूरो चीफ कृष्ण अंदर कृष्ण चपंडी एपी सीएम जगन ढिल्ली पर्यटन की संबंधी विवरा ज्योति आंध्र प्रदेश मुख्यमंत्री जगनमोहन रेड्डी रेप सोमवार ढिल्ली प्रधानमंत्री नरेंद्र मोदी अंड अमित शाह गारिनि अपॉइंटमेंट इप्पटिके खरारैंदी। రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఆర్థిక పరిస్థితుల విషయం ప్రధానమంత్రితో చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది। ఇదే విధంగా విభజన హామీలు ఏదైతే వాటన్నిటి కూడా పోలవరం ప్రాజెక్టు విభజన హామీల్లో ఇచ్చినటువంటి హామీలు వాటన్నిటిపైన ప్రధాన చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది। ఇప్పటికే 8 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చినటువంటి విభజన హామీలు అపస్కృతంగా ఉండటం దీనిపైన ప్రధానమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది। దాంతో పాటు ఈ నెల 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ సీఎస్ అండ్ తెలంగాణ సీఎస్ ను కూడా ఢిల్లీ రావాలని చెప్పేసి కూడా కేంద్రం నుంచి పిలుపు రావటం ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ప్రధాని అండ్ అమిత్ షాని కలిసి ఏదైతే రాష్ట్రంలో ఉన్న నెలకొన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఆర్థిక ఏదైతే పరిమితిని కూడా పెంచాలని చెప్పేసి కూడా అడగటము దానిలో భాగంగా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల్లో కూడా తెలంగాణ రాయలసీమలో ఉన్నటువంటి మూడు జిల్లాల్లో కూడా దాదాపు 6,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది। దానిపై కూడా తక్షణ సాయం కింద ఒక 1,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి లెక్క రాయటం కూడా జరిగింది। కానీ ఇంతవరకు కూడా ఎక్కడా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా విడుదల కాలేదు। ఆ విషయం కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించే అవకాశం అయితే రేపు పొద్దున్న అయితే ఉంది అంటూ మనకి స్పష్టంగా తెలుస్తుంది జ్యోతి। ఇక అలాగే జల వివాదాల ప్రాజెక్టుల మీద కూడా చర్చించే అవకాశం ఉంది అంటున్నారు, ఇక దానికి సంబంధించి ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? రెండు రాష్ట్రాల మధ్యనటువంటి జల వివాదం విషయం కూడా ప్రధానంగా చర్చకొచ్చే విషయం ఉంది। దానిలో భాగంగానే రేపు 12వ తారీఖు ఇద్దరు సీఎస్ని పిలిచి వారితో కూడా మాట్లాడే ఆలోచన అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది। దానిలో భాగంగానే ముఖ్యమంత్రి కూడా ఈ రోజు రేపు పొద్దున సోమవారం భేటీ అయ్యి రెండు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి జల వివాదానికి ఒక పురస్కారం పెట్టాలి, రెండు రాష్ట్రాలకు ఒక చక్కత వాతావరణంలో కొనసాగాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే వివరించున్నారు। ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మొన్న ఇన్సాం పైన కూడా పార్లమెంట్ లో లేవనెత్తడం జరిగింది। దీనిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలోనే అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఒక ప్రకటన అయితే చేశారు, జమిలీ ఎన్నికలు అన్ని దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది। దానిలో భాగంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా దానికి సానుకూలంగా స్పందించారు। ఆ విషయం కూడా రేపు పొద్దున్న స్పష్టతగా అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది జ్యోతి। రైట్, థాంక్యూ కృష్ణ।